మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం కళ్ళు లేని కబోదుల్లాగా కూర్చొని ఈరోజు వాళ్ళ ఆదాయ వనరుల కోసం ఆ మేజర్ పోర్ట్ని మైనర్ పోర్ట్ చేసి ఎవరైతే వాళ్ళ అనుయాయులు అరవింద ఫార్మ వాళ్ళకి అప్పచెప్పి ఈ పోర్ట్ని మీరు పూర్తి చేయడానికి కాదని చెప్పి కందుకూరు ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 3740 కోట్లు. ఏ విధంగా వనరులు సమీకరిస్తూ ఉన్నాం, ఏ విధంగా పూర్తి ఏ టైంలో దాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం అని చెప్పకుండా మా ఎమ్మెల్యే గారు నిధులో వర్షం కురిపించాడు మా కందుకూరు నియోజకవర్గాన్ని చెప్పడం జరిగింది. మీ డబ్బు వ్యామోహానికి ఆల్రెడీ ఒక ఎంఆర్ఓ గారు ఒక ఆర్ఐ గారు బలి అయిపోయారు. ఆదాయం ఏమో మీకు బలి అయిపోయేదేమో ఎంప్లాయీస్. ఈ కళ్ళున్న కబోదు అయితే ఈ మూడున్నర సంవత్సరంలో ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల క్రితం అంతా ఏఎన్సీ దగ్గర క్లియర్ అయిపోతా ఉంది, కందుకూరు బైపాస్ రాబోతా ఉందని చెప్పి ఇప్పుడు దాకా కామ్గా ఉండి నిన్న సభలో సభా వేదిక మీద 25 కోట్లు శాంక్షన్ చేయించాం ల్యాండ్ అక్విజిషన్ 6 కిలోమీటర్లకి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 6 కిలోమీటర్ల అక్విజిషన్కి ఇక ఎలక్షన్ మళ్ళీ ఇంకొక 2వ స్టంట్ 2 ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ప్రజల్ని మోసం చేయడం తప్పితే నువ్వు ఈ 30 సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడూ కూడా ఈ భాషే తప్పితే కందుకూరు ప్రజలతో ప్రజల పట్ల నీకు ఎలాంటి విశ్వాసం లేదు, అభిమానం లేదు విషయం రాళ్ళపడి ఎడం కాలం 2013లోనే సర్వే పూర్తి అయిపోయింది అని చెప్పి ఎదురు మీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. 2013 తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎడం కాలకు 37 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మన ప్రాంతానికి వచ్చినప్పుడు. ఈ 3.5 సంవత్సరంలో దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ 1 సంవత్సరం ఎలక్షన్ రాగానే నిన్న 27 కోట్లు శాంక్షన్ చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 27 కోట్లు శాంక్షన్ చేయించి ఎప్పుట్లో పూర్తి చేస్తామని మాత్రం ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. ఇంకో 95% కంప్లీట్ చేస్తే 5% కూడా కంప్లీట్ చేయలేని అమావాస్య ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉండే శాసనసభ్యులు గారిని కూడా అభిప్రాయాలు పడిపోవట్లోనే ఎంఐజీ లేవు. ఆరు అడుగుల్లో నేలల్లో చేపలు పట్టిన పరిస్థితి ఉంది కందుకూరు నియోజకవర్గంలో. నువ్వు అంత తెలివి కల్లోడు అయితే పక్కన వాళ్ళని ఎగతాలు చేసే వ్యక్తి నీకు నిద్రలేస్తే పక్కన వాళ్ళని ఎగతాలు చేయడం తప్పితే పక్కన వాళ్ళు గౌరవించడం చేతగానే ఎమ్మెల్యే గారిని నేను చెబుతా ఉన్నా ఎదుటి వాళ్ళని గౌరవించి తీసుకునేది నేర్చుకో ఎప్పుడైనా కూడా లింగ భాషను మార్చు తగ్గించుకుంటే మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 6 ఫీట్ల నేలల్లో లేఅవుట్ వేసిన ధనుడు తెలివి కల్ల వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని చెప్పు. నీకుండా ఏ అనగాని వర్గాలైతే నువ్వు నేను అనగాని వర్గాల మనిషిని ఏం చదువుతావు, ఆ అనగాని వర్గాల వారు ఎవరన్నా నీతో బాగుపడిన వ్యక్తి ఎవరన్నా ఒక్క మనిషి ఉండాలా ఈ కందుకూరు నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నాను. మనం నిన్న మళ్ళా కొత్త స్టంట్ అసలు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యేది ఇప్పుడు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి కందుకూరు రాళ్లపాటు రిజర్వాయర్కి 1.2 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తాడంట ఈ కందుకూరు జనాలు ఇంకా నమ్మాలంట. చూడండి అసలు ఈ రోజుకి వెలుగొండ ప్రాజెక్టు అసలు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక టెన్లన్నా కంప్లీట్ చేశాడు ఈ గవర్నమెంట్లో, కనీసం అడుగు ముందుకేయని పరిస్థితి. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి 1.2 టీఎంసీ నీళ్లు కందుకూరు రాళ్లపాటు రిజర్వాయర్ తీసుకొస్తారంట ఈ కందుకూరు జనాలు నమ్మాలంట ఈ చెప్పి కొత్త జీవో నెంబర్ చదువుతూ ఉన్నాడు. కందుకూరు నియోజకవర్గంలో నీకు ఇప్పటికే కాదు జీవో తెలిసేది, మాకు జీవో తెలుసు, మాకు వ్యవస్థలు ఏంటో తెలుసు, మాకు అన్నీ తెలుసు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, ఈ కందుకూరు నియోజకవర్గం కోసం నేను ఏమైనా సాహసాలు చేస్తానని చెప్పాడు. నేను చూశాను ముఖ్యమంత్రి గారి ప్రజలు ఏ విధంగా పుట్టాడో మనం అందరం కూడా చూసాం. కందుకూరు నియోజకవర్గ ప్రజలు 35 సంవత్సరాల నుంచి నిన్ను భుజాల కిత్తులు మోసి 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా కూడా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను చేస్తే నువ్వు చేసిన కార్యక్రమం ఏందో